అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని, పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మూడు రాజధానులు పెట్టడానికి సీఎంకు ఏం హక్కుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ద్రోహి జగనే అని విమర్శించిన చంద్రబాబు విశాఖలో పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయని ఆరోపించారు. మీడియాపై అక్రమ కేసులను చంద్రబాబు ఖండించారు. మీ అక్రమాలను, దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజా గొంతుకను వినిపిస్తున్న టీవీ 5 ప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. రైతుల పోరాటాన్ని అణిచివేతపై చర్చించాలంటూ రూల్ 377 కింద ఎంపీ కేసినేని నాని నోటీసులు ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను రాజధాని రైతులు కలిశారు. రైతులతో పాటు అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమెడలు కూడా పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. రాజధాని మార్పు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అటు లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని అమరావతి రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. రాజధాని తరలింపుతో ఎదురయ్యే సమస్యలను టీడీపీ ఎంపీలతో కలిసి స్పీకర్కు వినిపించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నివాసంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు సమావేశమయ్యారు. కేంద్రం వద్ద అమరావతి సమస్యను ఏ రకంగా ప్రస్తావించాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి అంగుళం కూడా కదల్చలేరని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన 5,000 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలు లోక్సభలో డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. కేంద్ర బడ్జెట్పై మంత్రి కేటీఆర్కు అవగాహన లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. శాఖల వారీగా, పథకాల వారీగా కేటాయింపులుంటాయి కానీ జేబులు నింపుకునేందుకు కాదని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై టీఆర్ఎస్ నిందలు వేస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వైరాలజీ ల్యాబ్ను మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పటి వరకు జరిపిన టెస్టుల శాంపిల్స్ని పూణేకి పంపించామన్నారు. ముందు జాగ్రత్తగా 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని ఈటెల తెలిపారు. విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం అయ్యాక రెండోసారి ఆశ్రమానికి వచ్చిన ఆయన రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీఎం జగన్కు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీర్వచనాలు అందించారు. పాలనా వికేంద్రీకరణ బిల్లులపై మండలి వేసిన సెలెక్ట్ కమిటీకి బీజేపీ, పీడీఎఫ్లు తమ సభ్యుల పేర్లను పంపింది. ఇప్పటికే టీడీపీ 5 పేర్లను పంపింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు బీజేపీ నుంచి మాధవ్, సోము వీర్రాజు, పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు పేర్లను పంపారు. మూడు రాజధానులొద్దు, అమరావతి ముద్దు అన్న నినాదాలతో అమరావతి ప్రాంతం హోరెత్తిపోతోంది. తుల్లూరు, మందడం, వెలగపూడితో పాటు పలు గ్రామాల్లో దీక్షలు కొనసాగిస్తున్నారు రైతులు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు హెచ్చరించారు. రాజధాని కోసం ఎన్నాళ్లైనా పోరాటం చేస్తామన్నారు రైతులు. ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా విజయవాడలో జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి టీడీపీ నేతలు దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు రాజధాని ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెలగపూడిలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్ర నాయకత్వం రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తుందన్నారు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు మందడం రైతులకు సంఘీభావం తెలిపారు. యూనివర్సిటీ వీసీ సస్పెండ్ చేసిన వారంతా రైతుల పక్షానే నిలబడ్డారు. అమరావతి పోరాటంలో మరో గుండె ఆగింది. మందడంలో షేక్ జానీ అనే రైతు కూలీ గుండెపోటుతో మరణించాడు. అమరావతి ఉద్యమంలో నిన్నటిదాకా చురుగ్గా పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరితో మనోవేదనకు గురైనట్టు జానీ కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. వృద్ధాప్య పెన్షన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పండుటాకులకు పెన్షన్ తీసిన పాపం ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట జరుగుతోందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. రాయలసీమకు హైకోర్టు బెంచ్తో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. విశాఖలో భూ సమీకరణ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు టీడీపీ నేత పట్టాభి. వైసీపీ 420 గ్యాంగ్కి దోచిపెట్టడానికి విశాఖలో 5,000 ఎకరాలు సిద్ధం చేశారని అన్నారు. అమరావతి భూములతో పాటు విశాఖలో భూముల స్కామ్పై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమలుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామని, కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులు కర్నూలుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. జీవో 13 చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుంచంగిలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు ఇచ్చేది లేదని అధికారుల ఎదుట తేల్చి చెప్పారు. విశాఖ రాజధాని పేరుతో భూసేకరణ చేయడంపై తమకు నమ్మకం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమరావతిలో రైతుల దగ్గర భూసేకరణ చేపట్టి వారికి ప్రత్యామ్నాయం చేస్తామన్న మాటకు అతీగతి లేకుండా పోయిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. గత కొంతకాలంగా వస్తున్న తప్పుడు ప్రచారానికి ఇకనైనా ముగింపు పలకాలని అన్నారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు మంత్రి పువ్వాడ అజయ్. లక్షలాది మంది భక్తులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు 4,000 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడిషియల్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ చేరుకున్న కమిటీ తొలిరోజు విచారణ పూర్తి చేసింది. షీల్డ్ కవర్లోని నిందితుల పోస్టుమార్టం, రీపోస్టుమార్టం రిపోర్టును కూడా కమిషన్ పరిశీలించింది. గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ శేఖర్ బాబుపై దాడి చేశారు. రాత్రంతా బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని శేఖర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అక్రమంగా 4,000 పెన్షన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కొండబాబు. రద్దు చేసిన వాటిని వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని కొండబాబు మండిపడ్డారు. కాకినాడలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పనిచేస్తున్న తమను తొలగించారంటూ ఆందోళనకు దిగారు సిపిడబ్ల్యూ ఉద్యోగులు. గ్రామ సచివాలయాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను తమ స్థానంలో నియమించడం దారుణమన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో జాతీయ బీసీ కమిషన్ బృందం పర్యటించింది. అల్లర్లు జరిగిన కొర్వగల్లీలో బాధితుల నుంచి వివరాలు సేకరించింది. సంఘటనా స్థలాలను పరిశీలించింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడి గ్రామం ఇంకా గ్యాస్ లీకేజీ దిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి ఓఎన్జీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఉప్పూడి గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గ్యాస్ అంతకంతకు ఎగిసి పడుతోంది. దీంతో ప్లాన్ ఏ విధానంలో చేపట్టిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియ విఫలమైంది. దీంతో ఇవాళ ప్లాన్ బి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి విశ్వరూప్ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధాప్య పెన్షన్ తొలగించారని మనోవేదనతో కాసింబలే అనే వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలి మృతి చెందాడు. అందురాలైన తన భార్య పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి పని కాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు విడిచాడు. ఎంఆర్పీఎస్ నాయకుడు పాండు హత్య కేసును ఛేదించారు భువనగిరి పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుగా వస్తున్నాడని పాండును హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మౌలాలీలో దారుణం జరిగింది. ఓ 12 ఏళ్ల బాలుణ్ణి బిల్డింగ్ మీద కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు యువకుడు. అతనిపై భౌతిక దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు సదరు యువకుని ప్రశ్నించడంతో అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే కారణంతో భార్యను హత్య చేశాడు భర్త. భార్య ఆమెని వేసుకునే క్యాప్సూల్స్లో సెనైడ్ కలిపి హతమార్చాడు. యాదాద్రి దేవాలయంలాగే చెరువుగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని శ్రీ నారాయణ జూనియర్ కాలేజీ SRM డిగ్రీ కళాశాలల 11వ స్పోర్ట్స్ మీట్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాళ్లగూడ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని తానే స్వయంగా ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా వైద్యం కోసం 10,000 సాయం అందజేశారు. మన దేశంలోనూ కరోనా వైరస్ విస్తరిస్తోంది. తాజాగా 3వ కేసు నమోదైంది. కేరళలోని కాసరగడ్లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ సోకిన బాధితుడు ఇటీవల వుహాన్ నుంచి కేరళకు చేరుకున్నాడు. కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిపై 5 మంత్రులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ వైరస్ సోకిన బాధితులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఏఏ వ్యతిరేక నిరసనలపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. నిరసనల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. హింసాత్మక ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కాబోవని తేల్చి చెప్పారు. పార్లమెంటు ఉభయ సభకు సీఏఏ సెగలు తగిలాయి. సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సీఏఏ ఎన్ఆర్సీపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తోందంటూ ఆందోళనకు దిగారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. షాహీన్బాగ్ ఆందోళనలపై యోగి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షాహీన్బాగ్లో నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ సప్లై చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ను టెర్రరిస్ట్ అనడంలో తప్పేమీ లేదన్నారు. కేజ్రీవాల్ అమాయకంగా ముఖం పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బెంగాల్లో దారుణం జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. భూ కబ్జాను అడ్డుకున్నందుకు 2 మహిళలను అమానుషంగా కొట్టారు. కాళ్లు చేతులను కట్టేసి చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. ఇప్పటివరకు 400 మంది మృతి చెందారు. 10,000 మందిలో వైరస్ లక్షణాలు గుర్తించారు. వారిలో దాదాపు 500 మంది పరిస్థితి విషమంగా ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి అరుదైన ఛాన్స్ వచ్చింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడా బృందానికి గుడ్ విల్ అంబాసిడర్గా ఉండే అవకాశం సౌరవ్కు దక్కింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం గంగూలీకి ఆహ్వానం పంపింది.